సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సిఎస్టీ మైనార్టీ విద్యార్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నత చదువుకొని కోచింగ్లు తీసుకుంటూ ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నుంచే నిరుద్యోగ ప్రతి 2,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యారంటీలు అని చెప్పి ఈరోజు నెల తరబడి ఏదో చేస్తారని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా పాత పద్ధతిలో ఏ విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి 2,000 రూపాయలు ఇస్తారని హామీచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100,000 రూపాయలు కాకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగులకు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నతలు చదువుకొని ఇంటర్ డిగ్రీ పీజీ వరకు చదువుకొని ఉన్నతలు చదువుకొని ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకు వాళ్ళు కనీసము ఎగ్జామ్స్ ఫీజు కట్టలేక చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. హోమ్ ముఖ్యమంత్రి అయినారు, ఖచ్చితంగా నిరుద్యోగులకు నిరుద్యోగపతి చెల్లించాలని చెప్పి కూడా 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చూసుకున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే నిరుద్యోగులను గత ప్రభుత్వం అయితే గత 6 నెలల నుంచి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆ 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కొత్త ప్రభుత్వం ఇవ్వకుండా గ్రామ వాలంటీర్లని వాళ్ళ వర్గానికి ఇచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి 40,000 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా ఆపేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు. ఈ ప్రభుత్వం 2వ తారీఖు వచ్చినా 6వ తారీఖు వచ్చినా ఇంతవరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఏదైతే ఈ యొక్క ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 రూపాయలు ఇవ్వకుంది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్తున్నాం. ఏదైతే కొత్త ప్రభుత్వంతో ఖచ్చితంగా 2,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు సిద్ధమవుతామని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. కొత్త ప్రభుత్వానికి నిరుద్యోగుల ఐక్యత వదిలాలి. ఐక్యత